द बिगेस्ट तेलुगु रियालिटी शो अयिन बिग बॉस अंदर एंटरटेन चेयडमे कादु टीवीलकु अतुक्कुपोयेला चेस्तोंदी अंदरलो तेलियने ओक उत्कंठनु पेंचुतोंदी वारं दग्गरकु वच्चिंदी अंटे एवरु एलिमिनेट अवुतारो एवरिकी अर्थं कावट्लेदु పేరుకు తగ్గట్టే ఈ సీజన్ ఉల్టా పుల్టా ఆ విధంగానే సాగుతోంది. మొదటి వారం అందరూ అనుకున్నారు కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుందని, కానీ రెండో వారంకి వచ్చేసరికి ఎవరికి ఒక పంతాన ఎవరు ఎలిమినేట్ అవుతారో అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ వారం కొత్త కంటెస్టెంట్లు హౌస్లో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకొక న్యూస్ కూడా బయటకు వస్తోంది, సీక్రెట్ రూమ్ని రెడీగా పెట్టారట. అందులోకి కొత్త వాళ్ళను పంపిస్తారా లేకుంటే ఈ వారం ఎలిమినేట్ చేసి ఎవరైనా పంపిస్తారా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ బయట హల్చల్ చేస్తోంది. ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్లో రైతు బిడ్డ అనే పేరుతో ఫుల్గా ఓటింగ్ తెచ్చుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే బిగ్ బాస్ టీం ఉల్టా పుల్టా ఈసారి వాళ్ళ తెలివితో ప్రశాంత్ని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అంటే రెండో వారం హౌస్ నుండి ప్రశాంత్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి వార్తలు గట్టిగా వస్తున్నాయి. కానీ ఇది నిజమైన ఎలిమినేషన్ కాదు, ప్రశాంత్ను సీక్రెట్ రూమ్లో ఉంచుతారని తెలుస్తోంది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రశాంత్కి హౌస్లో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. రెండో వారం చాలామంది నామినేట్ చేశారు. చాలామంది ప్రశాంత్ సింపతి గేమ్ ఆడుతున్నాడు, రైతు బిడ్డ అని అంటున్నారు అని చెప్పి ఒకే విషయాన్ని చెప్పి నామినేట్ చేశారు. అయితే ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్ ఒకవేళ సీక్రెట్ రూమ్కి వెళ్తే హౌస్ మేట్స్ అతను వెళ్ళిపోయాక ఎలా మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆడియన్స్ చూస్తే మరింత ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అదే క్రమంలో ప్రశాంత్ కూడా బూస్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఒక ఉల్టా పుల్టా అనే ఒక కాన్సెప్ట్తో ఇలా ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీం అని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే అది జరిగితే ప్రెజెంట్ హౌస్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అది ప్రశాంత్కు బాగా ప్లస్ అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి సీక్రెట్ రూమ్లో ప్రశాంత్ నుంచుతారా కొత్త వాళ్ళ నుంచుతారా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.